एपी प्रयोजनाल विषय में सीएम जगन एंदुकु साइलेंट गा उन्नारनि प्रश्निंचारु सीपीएम नेता बीवी राघवुलु ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయంటున్న సీఎం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం విభజన చట్టంలోని అంశాలను ఎందుకు గట్టిగా అడగలేకపోయారని నిలదీశారైన ఏపీలో రాజకీయాలు పొత్తులపై బీబీ రాఘవులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ లో పీఎం నరేంద్ర మోడీ గావచ్చు అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాల పర్యటన నేపథ్యంలో పర్యటన గురించి స్పందించడానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి కమ్యూనిస్ట్ నాయకులు కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బీబీ రాఘవుల గారు సార్ చెప్పండి ఇవాల మోడీ గారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు స్పీచ్ లో ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీల మీద ఎలాంటి గట్టిమైన స్పష్టమైన హామీ రాలేదు దీని మీద మీ స్పందన ఏంటి ఈ మొత్తం విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ గారి ప్రసంగం ముఖ్యమంత్రి జగన్ గారి ప్రసంగం అలాగే పవన్ గారి మోడీ గారితో కలిసిన సందర్భం ఇవన్నీ చాలా నిరాశాజనకంగా ఉన్నాయి చాలా జుగుప్సాకరంగా కూడా ఉన్నాయి అది ఒక పెద్ద నాటకంలాగా కనిపిస్తుంది తప్ప రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం జరిగిన కార్యక్రమంగా అనిపించలేదు మోడీ గారు ఈ రాష్ట్రం గురించి ఒక్క ముక్క ప్రస్తావించలేదు అన్నీ ప్రస్తావించారు కానీ విశాఖపట్నం ఒక సౌందర్యం గురించి ప్రదర్శించారు తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో ఎంత గొప్పగా ఉన్నారో అది చెప్పారు అన్నీ చెప్పారు మాత్రం రాష్ట్రం గురించి మాత్రం చెప్పలేదు రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ గురించి విభజన చట్టం అమలు గురించి పోలవరం గురించి రైల్వే జోన్ గురించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం గురించి ఇటువంటి వాటిని అనేక సంవత్సరాల నుంచి అడగడం కాదు ఇప్పుడు 4-5 రోజుల నుంచి ఆందోళనలు కూడా జరుగుతున్నాయి వాళ్ళని అరెస్టులు చేశారు తప్ప వాళ్ళ గురించి మాత్రం ఒక ముక్క కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని ప్రస్తావించి విజ్ఞప్తి చేశారు తెలుగులో అది ఒక ముక్క ఇంగ్లీష్లో కూడా చెప్పలే ఆయనకు అర్థం అవుతుందో లేదో కూడా తెలుగు అర్థం కాదనేది కూడా తెలియదేమో ఇంగ్లీష్లో అంటే మీడియా కోసం ప్రజల కోసం మేము చెప్పాను చూడండి సమ్మా అని చెప్పుకోవడానికి చేసినట్టు ఉంది తప్ప నిజంగానే ఆ చిత్తశుద్ధి ఉంటే ఆయన ఇంటర్వ్యూ అడగాల్సింది పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మాట్లాడే అంత ఓపిక ప్రధానమంత్రి గారికి ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగితే ఒక అరగంట 15 నిమిషాలు అడిగితే ఇంటర్వ్యూ ఇవ్వలేదా లేకపోతే అడగలేదా అని చెప్పేసేది కూడా లేదు ఆ రకంగా అడిగి కాదనిపించుకుంటే ప్రజలకు చెప్పాల్సి ఉంది అవునంటే అది కూడా చెప్పాల్సి ఉంది ఆ రకమైన ప్రయత్నం అనేది ముఖ్యమంత్రి నుంచి జరగలేదు అందుకనే అది ఒక నాటకంలాగా కనిపిస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అరగంట మాట్లాడేమన్నా అరగంటలో ఈ సమస్యలు మాట్లాడలేదు ఎక్కడ చెప్పడంలో ఈ సమస్యలు మాట్లాడుంటే బహిరంగ అందరి ముందు చెప్పడానికి ఇబ్బంది ఏమీ లేదు రహస్యంగా ఏమో మాట్లాడుకున్నారో మనం ఏం చెప్పక్కర్లేదు కానీ ప్రజా సమస్యలు స్పందించకుండా ఉండే ఒక రాజకీయ నాయకుడు ప్రధానమంత్రితో కలిస్తేమి కలవకపోతేమి అందుకని ఇప్పటికైనా ఏదో మంచి జరుగుద్దని అంటున్నారు భవిష్యత్తులో అంత భవిష్యత్తు ఏం మంచి దాని గురించి లేదు అందుకని ఈ విషయాలు అంత గోప్యంగా ఉంచుతున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ఇతర ప్రయోజనాల గురించి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ మాట్లాడుకున్నట్టు జరుగుతుంది తప్ప ప్రజల కోసం ఏమి మాట్లాడుకున్నట్టుగా కనిపించట్లేదు అది దురదృష్టమైన విషయం సార్ అయితే ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కావచ్చు కేంద్రంతో మద్దతుగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ జనసేన రెస్పాండ్ అయింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో ఉంటున్నామంటూ కూడా చెప్పడం జరిగింది ఎలా చూస్తారు అందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు అని అందరూ మాట్లాడేవాళ్ళు అయితే జగన్ మాట్లాడుతున్నాడు తెలుగుదేశం మాట్లాడుతుంది పవన్ మాటలు మాట్లాడితే ఉపయోగం ఉంది అంటే మాటలు ప్రజల కోసమును లోపాయికారిగా వాళ్ళతోటి సజావుగా ఉండటానికి కోసం ఉపయోగం ఉంది ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర విధానాలు పూర్తిగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితిలో ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు ఫెడరలిజం విషయంలోనే కాదు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో మీటర్ల విషయంలో రకరకాల పాలసీస్ విద్యుత్ చట్టం విషయంలో రకరకాల పాలసీలు జరుగుతున్నాయి ఇవి కాకుండా ప్రత్యేకంగా కూడా అన్యాయం జరుగుతుంది వీటి మీద గట్టిగా నిలవేయాల్సిన సందర్భంలో పోయి దాసోహం అనే సందర్భం ఉంటే వాళ్ళు ఏమి అడుగుతున్నట్టు ఏమి ఆ మాట వరుస కానడం ప్రజల కోసం లోపాయికారిగా వారికి అనుకూలంగా వ్యవహరించడం ఇది ఒక నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీలు చేసే పని కాదు సార్ ఈ మధ్యకాలంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అందరినీ ఒకే వేదిక రావాలి అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయాల్సిన కూడా అన్నారు రాజకీయంలో కమ్యూనిస్టుల ప్రభావం పొత్తులు ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అంటే వారు బీజేపీతో కలిసినా కానీ వారితో ప్రయాణం చేయాలా ఈ దేశానికి ఈరోజు ప్రమాదం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ రాష్ట్రానికి కూడా బీజేపీ ద్రోహం చేస్తుంది అటువంటి వారి చుట్టూ తిరుగుతూ యూనిటీ గురించి మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు వల్లించడం తప్ప ఇంకోటి కాదు ఈరోజు దేశం యొక్క ఐక్యతను కాపాడాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడాలన్నా ఇక్కడ ప్రజల మీద భారాలు పడకుండా చూడాలన్నా బీజేపీని వ్యతిరేకించడం అనేది మొదటి కండిషన్ ఆ బీజేపీని వ్యతిరేకిస్తూ అప్పుడు ఎవరు కలవాలా ఎవరు కలవకూడదు అది వాటి మీద ఏమైనా తేడాలు ఉంటే మాట్లాడుకోవచ్చు అది చేయకుండా మేమందరం కలుస్తాం చీలకుండా చూసుకుంటాం అని చెప్పంటే ద్రోహులతోటి చేరి
చేర్ని వాళ్ళందరూ ఎందుకు కలిస్తే ఈ దేశం రాష్ట్రానికి ఏం ఉపయోగం ద్రోహం చేసే వాళ్ళని ప్రతిఘటించే వాళ్ళందరూ కలిస్తే ఉపయోగం ద్రోహం చేసే వాళ్ళందరితో వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళందరూ వచ్చి కలిస్తే ఆ ద్రోహులు ఒకవైపు ద్రోహులతో కలిసిన వారు ఒకవైపు అవుతారు తప్ప రాష్ట్రానికి పనికొచ్చే వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు అటువంటి వాళ్ళతో మాకేమి సంబంధం ఉండదు ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తా కూడా మళ్ళీ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంతో ప్రత్యేక హోదా విభజన హామీలు కూడా నిర్వహిస్తామంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ముందు వారు అధికారానికి వచ్చి అప్పుడు ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మంచిది ముందు అధికారం నా దేశంలో అధికారం రావడానికి బీజేపీని ఓడించడానికి ఏం చేయాలో చేయండి ఈరోజు కేరళలో వెళ్ళి అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ప్రాణాలను ఇచ్చి పోట్లాడుతున్న సిపిఎంని విమర్శించి వస్తారు వాళ్ళేమి బీజేపీకి వ్యతిరేకంగా నికరంగా పోట్లాడుతున్నట్ల అక్కడ గవర్నరు బీజేపీ బీజేపీకి ఒక పరికరంగా తయారై అక్కడ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నించి ఆ గవర్నర్ మద్దతిచ్చే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు ముందు అవి సర్దుకొని ఆ తర్వాత మాట్లాడితే ఎక్కువ బాగుంటుంది లేకపోతే ఒక వాగ్దానాలు చేస్తే ఆ వాగ్దానాలు ఎగతాళిగా ఉంటాయి తప్ప వాటికి ప్రాతిపదిక ఉండదు సార్ ఫైనల్గా చెప్పండి మీరు గతంలో కూడా జనసేనతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు బీజేపీకి జనసేనకి కొద్దిగా నిన్న కలిసినప్పటికి కూడా కొద్దిగా గ్యాప్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఫ్యూచర్లో బీజేపీని వదిలేస్తే టీడీపీ జనసేన కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పనిచేసే అవకాశం ఉందా ఒకటి మేము ఎవరితో కలుస్తాం కలవం అనేది ఒక భాగం మేము బీజేపీతోటి ఎవరు కలిసినా ఎవరు దానితో స్నేహంగా ఉన్నా వారితోటి మాకే సంబంధం లేదు వారితోటి ఇంతకుముందు మేము స్నేహంగా ఉన్నాం ఇప్పుడు స్నేహంగా ఉన్నాం అనే సమస్య లేదు బీజేపీని ఓడించాలనేది మా లక్ష్యం మేము కోరుకోవాలంటే ఇక్కడ జగన్ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరు బీజేపీ జోలికి పోవద్దు దాన్ని ముట్టుకోవద్దు దాన్ని ఈ రాష్ట్రంలోకి ప్రవేశించే దానికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పాను కోరుతున్నాం వాళ్ళు చేస్తారా లేదా అనేది వారి ఇష్టం వారి రాజకీయం కానీ దాన్ని బట్టి వాళ్ళ పట్ల మేము వైఖరి తీసుకుంటాం ఇప్పుడు రేపు జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్పీ బీజేపీ నుంచి విడగొట్టుగా మేము స్వతంత్రంగా పనిచేస్తామన్నారనుకోండి అప్పుడు వాళ్ళ విధానాలు వాగ్దానాలు మా వామపక్ష శక్తుల యొక్క ఐక్యత ప్రయోజనం వీటిని బట్టి అప్పుడు రాజకీయాలు ఆలోచిస్తాం అది జరగనంతకాలం ఆ ఆలోచన కూడా మేము చేసే సమస్య లేదు అదే ఫైనల్గా చూసుకుంటే కూడా రాబోయే రోజుల్లో బీజేపీ ఓడించే శక్తులతో కలిసి పనిచేస్తాము అలాగే రాష్ట్ర ప్రజల నుంచి మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలే పోరాటం చేస్తున్నాయంటూ కూడా కమ్యూనిస్ట్ నాయకులు బీవీ రాఘవులు చెబుతున్నారు వీరోజన్ సాయితో రాజేష్ ఏపీటీస్ 24 ఇంటర్నేషనల్ విజయవాడ నుంచి